కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి సుండుపల్లి మండలాలలో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా నాయకులు చెమర్తి జగన్మోహన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరబల్లి సుండుపల్లి మండలాల టీడీపీ మండల అధ్యక్షులు భానుగోపాల్ రాజు రెడ్డేపల్ల నాయకత్వంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. पार्टी आविर्भाव दिनोत्सव सदर्भंग नायक एनटीआर चित्रपटा की पूलमाल वेसी घन निवाचार टीडीपी जेंडा वार आविष्क निनादिंचार वीरबल्ली मंडल में टीडीपी श्रेणु एन बैक र्यी चपार टीडीपी की पूर्व वैभव तस्कोचि तम पार्टी अधिनेत नारा चंद्रबाबु नायडुनु तिरिगि अधिकारंलोकि एपी मुख्यमंत्री चेसुकुंटामनि टीडीपी जिल्ला नेता जगन्मोहन राजु तेलिपारु. ई कार्यक्रमंलो सीनियर नायकुलु ताटिगुट्ल श्रीधर रेड्डी कोल्ली वेंकटरमण नायडु शिवकुमार नायडु వేములయ్య తదితరులు పాల్గొన్నారు. 40వ తెలుగుదేశం పార్టీ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా హాజరైనటువంటి వీరపల్లి మండల నాయకులకి కార్యకర్తలందరికీ పేరు పేరునా నమస్కారాలు. ఇవాళ 23 నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ యొక్క కష్ట నష్టాల్లో కూడా పార్టీ ఎంత ఉన్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్త ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ మాకు చెందింది మా కుటుంబానికి చెందింది మా కుటుంబంలో ఒక భాగము అన్నటువంటి ఉత్సాహంతో ఇవాళ అనేక మంది వందలాది మందిగా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. పార్టీ కష్టనష్టాల్లో ఉన్నా కానీ తెలుగుదేశం అనేటువంటిది కార్యకర్తల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని. కాబట్టి ఎన్ని కష్టనష్టాలు ఉన్నా కానీ నాయకులు అటు ఇటు అవుతున్నా కానీ కార్యకర్తలందరూ కూడా पार्टी వెన్నుదన్నుగా ఉండి దాని యొక్క ప్రాణాలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తున్నారు. అదే విధంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గాని తర్వాత మన యువ నాయకులు లోకేష్ బాబు గారు గాని కార్యకర్తలకు అండదండగా ఉండి భరోసా ఇస్తూ ఇవాళ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఘన విజయంతో తిరిగి ప్రభుత్వంలోకి తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అందరికీ అభినందనలు తెలియజేస్తూ వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే కాలం తెలుగుదేశం కార్యకర్తలదే. అందుకని అందరం కూడా ఈ పండుగను మరింత సంతోషంగా జరుపుకుంటాం. తెలుగుదేశం పార్టీ 1922వ సంవత్సరంలో స్థాపించారు. ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ కేవలం తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇప్పుడు గతంలో వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా అనవసరంగా ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తూ కేవలం కాలయాపం చేస్తాను సంక్షేమ పథకాలని అకౌంట్లో డబ్బేయడం తప్పితే ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం లేదు. పూర్తిగా పరిపాలన కుంటుపడింది. అప్పులు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. చాలా దారుణ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఎంతో కార్యకర్తలు ఈ పరిస్థితిలో ఉత్సాహంగా ముందుకు వచ్చినారు. ముందుగానే రావచ్చుకుంటున్నారు. మన కార్యకర్తలు ఉత్సాహంగా ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు పార్టీ అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.